సో ఆ క్రాఫ్ట్ చేయడానికి మనకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే మెడికేషన్ అయిపోయాక మన ఇంట్లో చాలా సిరప్ బాటిల్స్ ఉంటాయి కదా. సో ఆ సిరప్ బాటిల్స్ని యూజ్ చేస్తూ ఎలా క్రాఫ్ట్ చేయాలన్నది మన వీడియో. సో ఫస్ట్ అలాంటి ఒక బాటిల్ తీసుకుంది, దానికి మార్క్స్ చేస్తూ మినిమం హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో ఇలా రౌండ్స్ రౌండ్స్గా కట్ చేయండి. ఇంత డిస్టెన్స్తో ఒక రౌండ్ ప్రిపేర్ చేయండి రింగ్స్ లాగా. సో ఇక్కడ మనం మార్క్ చేసుకున్నంత డిస్టెన్స్లో మనం ఆ రింగ్స్ని కట్ చేసుకున్నాము. ఇలా మనం ఇందాక తీసుకున్న మెజర్మెంట్స్తో నేను ఒక రింగ్ని ప్రిపేర్ చేశాను కదా, చూస్తున్నారా? సో అలా చాలా రింగ్స్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. వీటితో ఇప్పుడు మనం క్రాఫ్ట్ చేద్దాం. సో ఆ రింగ్ని పేపర్తో మనం న్యూస్ పేపర్స్ ఓల్డ్ న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, ఇంత మెజర్మెంట్తో, దట్ మీన్స్ 1 inch విడ్త్ అండ్ లెంగ్త్ వచ్చేసి మనం ఎంతైనా తీసుకోవచ్చు, ఎందుకంటే చాలా రింగ్స్కి కవర్ చేసుకోవాలి కదా అందుకని. సో ఇలా మనం రింగ్కి దీని అవుట్లుక్ ఇవ్వడం కోసం ఫస్ట్ ఈ న్యూస్ పేపర్ని మనం గ్లూ యూజ్ చేసి వాటర్లో మిక్స్ చేసి న్యూస్ పేపర్ని రింగ్కి ఫిట్ చేయాలి. సో ఫస్ట్ మనం వాటర్లో కొంచెం గ్లూ తీసుకున్నాము, గ్లూ తీసుకుని పేపర్ని అందులో బాగా డిప్ చేశాక, సో ఈ పేపర్ మనకి ఇప్పుడు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మౌల్డ్ అవుతుంది. సో మనం రింగ్కి దీన్ని ఫిట్ చేద్దాం. సో మనం పేపర్ని రింగ్కి ఫిట్ చేస్తూ మౌల్డ్ ఇలా చేయాలంటే ఒక్కోసారి రేపర్స్ అనేవి రేపర్స్ తీసేసినప్పుడు వాటి స్టెయిన్స్ అలానే ఉండిపోతాయి. సో అవి కవర్ చేస్తూ మనం నీట్గా చేయాలనుకున్నప్పుడు ఇలా పేపర్ని యూజ్ చేసి దీని మీద పెయింట్ చేసుకోవచ్చు. సో ఇది డ్రై అయ్యేంత వరకు మనం ఉంచాలన్నమాట. సో మన రింగ్ డ్రై అయిపోయాక, పేపర్తో మౌల్డ్ చేసిన రింగ్ డ్రై అయిపోయాక ఇలా అవుతుంది. సో మనం అలా ఇంకా చాలా రింగ్స్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ నేను వాటన్నిటికీ బ్లాక్ కలర్ పెయింట్ చేస్తాను.